ధర్మాధికారి స్థానంలో కూర్చుని తీర్పు చెప్పే నేను ఏ క్షణం అపరాధి స్థానంలో నించున్నాను? ఆ క్షణమే గుండె పగిలి చచ్చిపోవాల్సింది. నేను పాపాకుండా అందుకే చంపలేదు. ఇంకా 24 గంటలు బతికి ఏం ఉద్ధరించాలి? ఎవరిని చంపాలి? మీ మొహం చూసే అర్హత కూడా నాకు లేదు. ఇంకా నన్ను బతికించి ఏం సాధిద్దాం? నన్ను చంపి చంపి తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి, కానీ ఏ తప్పు చేయని వాడు శిక్ష అనుభవించాలి? నందిని నేను చంపలేదంటావా? అది తప్పు కాదంటావా? అంతకన్నా పెద్ద తప్పు చేయమంటావా? వేరే తప్పు చేయలేదు. తప్పు చేసింది మీ అమ్మ. మీకు మీ తల్లి మీద ఉన్న గౌరవం కోసం, ప్రేమ కోసం మీకు ఈ విషయాన్ని తెలియచేయలేదు. ఈ నిజాన్ని ఏ స్థితిలోనూ ఎవరితోనూ చెప్పనని నందిన మీద నేను ప్రమాణం చేశాను. కానీ ఇవాళ నందునే మనకు దూరం అయిపోయింది, అందుకనే ఈ నిజాన్ని చెప్పాను. ఇన్నాళ్ళు ఈ నిజం దాచినందుకు దయచేసి నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి. శివా, నా తండ్రి, నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదురా. నీ నాన్నగారి అసలు గుండా పాషాణమా? కన్న బిడ్డకి ఇంత ఇంత శిక్ష విధిస్తారా? నేను చూడలేకపోతున్నాను రా, చూడలేకపోతున్నాను. నేనెందుకు బ్రతకాలి పరమేశ్వర? నా బిడ్డకు దూరమై నేను ఎలా బతకనయ్యా, ఎలా బతకను? ఏమ్మా, నేను లేందే నువ్వు బతకలేవా? కన్న కొడుకు తండ్రిచ్చిన తీర్పుకి నువ్వు తట్టుకోలేక ఏడుస్తున్నావా? ఈ మాటలు నీ గుండెల్లోంచి వస్తున్నాయా? ఒట్టి గొంతులోంచి వస్తున్నాయా? అమ్మా, నాటకంలో నటించే వాళ్ళని నేను చూశాను, నిజ జీవితంలో నటించే వాళ్ళని మొదటిసారి, అది నిన్నే చూస్తున్నా. నేను పుట్టినప్పటి నుంచి రోజుకు ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచేవాడిని. అమ్మా అని పిలిచినందుకైనా కాస్త కూస్త ప్రేమ చూపించండి. ఇవాళ నాకు ఈ పరిస్థితి రాదు కదమ్మా. కన్న తల్లికి పెంచిన తల్లికి ఎంత తేడా ఉంటుందో ఇన్నేళ్లకి నాకు తెలుసు. ఇదే నా కన్న తల్లి అయితే ఇలా చేస్తుంది? ఎవడో పరాయి బిడ్డ కదా అని చిన్నప్పటి నుంచి విషం తాగించి నన్ను ఎందుకమ్మా విషపురుషుణ్ణి చేశావు? ఎందుకమ్మా నాకు పెళ్లి చేశావు? అమాయకురాలైన నందిని చంపేసిన హంతకుడిగా అందరి ముందు తల ఉంచుకునే పరిస్థితి ఎందుకమ్మా తెచ్చావు? ఆ శ్రీరామచంద్ర ప్రభు కైకేయి మాట కోసం భార్యను తీసుకుని అడవికి వెళ్ళాడు. శివా, నువ్వు చస్తే ఈ ఆస్తంతా నా కూతుర్లోకి వస్తుందని నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే చాలు కదమ్మా. ఆ రోజే నీ పాదాల పైనపడి చచ్చిపోయేవాడి. తల్లి కోసం ప్రాణాలిచ్చే ఈ కొడుకుని ఎందుకమ్మా జీవోత్సవాన్ని చేశా? ఎందుకమ్మా జీవోత్సవాన్ని చేశా? ఏ సంబంధం లేని, ఏ పాపం తెలియని ఈ నాగలక్ష్మికి ఎందుకమ్మా ఇంత శిక్ష విధించావు? చెప్పమ్మా చెప్పు. తల్లి లేని కారణంగా నా బిడ్డని ప్రేమతో పెంచడానికి ఒక తల్లి కావాలని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకు నువ్వు చేసిందేమిటి? తల్లిగా వాడికి పాలు పట్టడానికి బదులు కాలకూట విషం ఇచ్చావు.
నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఊడిగలో పోసిన పన్నీర్లా నాశనం చేశావు. బంగారం లాంటి నా బిడ్డని విష జంతువుని చేశావు. రాక్షసి, నీలాంటి నీచురాలు బతికితే ఆడజాతికే అవమానం, తల్లిన్న పదానికే కళంకం. నిన్ను చంపడం తప్పు కాదు, నేను చేసింది హత్య కాదు. నీకు ఇది దేవుడిచ్చిన తీర్పు. Oh, my God.
అమ్మా నాగలక్ష్మి, నువ్వేదో మామూలు పావనుకుని చంపడానికి ప్రయత్నించి కళ్ళు పోగొట్టుకున్న మూర్ఖుల దయచేసి మమ్మల్ని క్షమించమ్మా. తప్పు చేయడం మానవ సహజం, పశ్చాత్తాపంతో చేసిన తప్పును సరిదిద్దుకోవడం ఉత్తమ లక్షణం. అమ్మా నాగదేవత, శరణన్న వారిని కరుణించే తల్లివి నీవే. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తొలగించి మమ్మల్ని రక్షించావు. నాకు మాంగళ్య భిక్ష పెట్టావు. నీవే మా ప్రత్యక్ష దైవం.